వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ఈరోజు పౌల్ట్రీ ఎరువు గురించి చూద్దాం పౌల్ట్రీ ఎరువు కూడా మనకి ఎంతో ఉపయోగపడుతుంది సేంద్రీయ వ్యవసాయంలో ఇది కూడా సేమ్ పౌల్ట్రీ ఎరువు కూడా పశువుల ఎరువు లాగానే ఎండలో ఒక్కొక్క కుప్పలా వేసేసి ఎండకి వానకి వదిలేయడం వలన జనరల్గా ఈ పోషకాలన్నీ గాల్లో పోయే గాల్లో నే నీళ్ళలో పోయే నీళ్ళలో పోతూ ఉంటాయి అలా కాకుండా దీన్ని కరెక్ట్గా కనుక మనము కంపోజ్ చేసుకుంటే ఎంతో నాణ్యత కలిగి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇది అధిక నత్రజని ఉంటుంది కాబట్టి ఎక్కడైతే సేంద్రియ వ్యవసాయంలో జనరల్గా నాకు వచ్చే ఫొటోస్ చూస్తూ ఉంటాను నేను నూటికి తొంభై శాతం నత్రజని డెఫిషియన్సీయే ఉంటుంది నూటికి తొంభై శాతం ఎల్లో అయిపోతున్నాయి అడుగు ముదురాకులు ఎల్లో అయిపోతున్నాయి లేకపోతే పంట ఎక్కువ రావట్లేదు ఇట్లా ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటారు ఆ ఫొటోస్ షేర్ చేసినప్పుడు గమనించి చూస్తే కనుక ఏవైతే ముదురాకులు అలా ఎల్లో కలర్కి మారిపోయి మొక్క అంతా షైనింగ్ లేకుండా అలా కనపడుతుందో అదంతా నత్రజని డెఫిషియన్సీనే ఏ ఎందుకు ఈ నత్రజని డెఫిషియన్సీ వస్తుంది సేంద్రీయ వ్యవసాయంలో అంటే మనము ఏది రసాయనిక ఎరువులు వేయట్లేదు పైగా మొక్కలకి కావాల్సిన పోషకాల్లో అత్యంత ఎక్కువగా కావాల్సింది నత్రజని అందుకని నత్రజని లోపం వస్తూ ఉంటుంది అది మనము రకరకాలుగా మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఒకటి పశువుల ఎరువు వేసుకోవడం లేకపోతే జీవామృతం వేసుకోవడము ఎరువు వేసుకోవడం అలా అలాంటి వాటిల్లోనే పౌల్ట్రీ ఎరువు మాత్రం చాలా ఎక్కువ శాతంలో నత్రజని కలిగ కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇది ఫాస్ఫరస్ పొటాష్ ఐరన్ రాగి జింక్ మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ మధ్యకాలంలో నేను కొన్ని ఫొటోస్లో చూస్తున్నాను సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు షేర్ చేసే ఫొటోస్లో ఐరన్ క్లోరోసిస్ కూడా బాగా కనపడుతుంది ఇనుము కూడా చాలా లోపంగా కనపడుతుంది ఈ మనకి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఈ పౌల్ట్రీ ఎరువుని మనం చక్కగా కనుక నిర్వహించుకొని వాడుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది దీన్ని కూడా ఎప్పుడు ఏ ఏ ఎరువైనానండి పశువుల ఎరువు కానీ పౌల్ట్రీ ఎరువు కానీ షీప్ ఎరువు కానీ ఏ ఎరువైనా కానీ ఎప్పుడు ఎండలో నిల్వ చేయకూడదు అది బేసిక్ ఎండ అనే దాని దానిలో మనము నిల్వ చేయకూడదు ఫస్ట్ స్టెప్ నీడలో నిల్వ చేసుకోవాలి అది ఎలా నీడ షెడ్ వేస్తామా కప్పు వేస్తామా ఆకులతో కప్పుతామా లేకపోతే ఏదైనా చెట్టు కింద వేసుకుంటామా అవన్నీ తర్వాత విషయాలు ముందు నీడలో నిల్వ పెట్టుకోవాలి రెండోది కుప్పలా వేయడం వల్ల ఏంటంటే మనకి వాన పడినప్పుడు పోషకాలన్నీ పోతాయి పిట్లో వేసుకోవడం ఎప్పుడైనా మంచిది తర్వాత పిట్లో అన్నీ వేసిన తర్వాత పిట్టు నిండిపోయి పైకొచ్చిన తర్వాత దాన్ని కప్పుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ పిట్ని ఎందుకంటే మనం కప్పినప్పుడే లోపల హీట్ జనరేట్ అవుతుంది హీట్ జనరేట్ అయినప్పుడే ఈ నులిపురుగులు కానీ లేకపోతే రకరకాల సూక్ష్మజీవులు ఏముంటాయో అవన్నీ కూడా మనకి పోతాయి అందుకని మనము ఎప్పుడైనా కానీ సేంద్రియ వ్యవసాయంలో ఈ ఎరువులు కంపోస్ట్ పిట్లో చేసుకోవడం అనేది చాలా మంచిది తర్వాత పౌల్ట్రీ లిట్టర్ కంపోస్టింగ్ ఈ పౌల్ట్రీ లిట్టర్ కంపోస్టింగ్లో మనం ఏం చేస్తామంటే పంట వ్యర్థాలు పౌల్ట్రీ లిట్టర్ కలిపి ఒక పిట్లో వేసేసి దాన్ని పిట్ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అధిక ఉష్ణోగ్రత వలన లోపల ఏవైతే వీడ్ సీడ్స్ అవన్నీ నాశనం అయిపోతాయి సూక్ష్మజీవులు నులి పురుగులు ఏ సూక్ష్మజీవులు అంటే ఏవైతే చెడు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి నులి పురుగులు అలాంటి లేకపోతే పురుగులు కోశస్త దశలు అవి ఇవి ఉంటాయి అవన్నీ నాశనం అయిపోతాయి ఎందుకంటే జనరల్గా మనము క్రాపరేసీడ్ జ్యూస్ వేసినప్పుడు ఆ క్రాపరేసీడ్ జ్యూస్లో ఆ పంటకి సంబంధించిన పురుగులు జబ్బులు వాటి అవశేషాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని మనం చాలా జాగ్రత్తగా కంపోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ పంటకు అవన్నీ రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా కంపోస్ట్ చేసుకోవాలి దానిలో ఒకటి మంచి పద్ధతి ఏంటంటే పౌల్ట్రీ లిటర్ కంపోస్టింగ్ పౌల్ట్రీ లిటరు పంట అవశేషాలు కలిపి అధిక ఉష్ణోగ్రత వచ్చేటట్టు ఒక గొయ్యను కుప్పను చేసుకొని ఆ గొయ్యలో కుప్పలో ఇవన్నీ వేసుకొని పైన ప్లాస్టరింగ్ చేసుకోవాలి బంక మట్టితో కానీ దేనితోనైనా ఎప్పుడైనా మనం కంపోస్ట్ పిట్ నిర్వహించేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాటర్ ఉండాలి కంపోస్ట్ పిట్లో ఎప్పుడైనా కానీ వాటర్ ఉండాలి ఇంకొకటి అది కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉండాలి దానికి కప్పు ఉండాలి లోపల తేమ ఉండాలి అప్పుడే మనకి మంచి కంపోస్ట్ తయారవుతుంది అనమాట తర్వాత ఫామ్స్ లర్రీ ఇవి మనమన్నీ ఇప్పుడు ఘన రూపంలో చూస్తున్నాము ఫామ్ స్లర్రీ అనేది ఏంటంటే ఇది ద్రవ రూపం దీంట్లో ఒక ట్యాంక్ కట్టుకొని ఎప్పుడూ ఈ ఫామ్ స్లర్రీ కానీ పౌల్ట్రీ స్లర్రీ కానీ వీటిని మనము కంపల్సరీగా ఏరోబిక్ పద్ధతిలోనే చేసుకుంటే మంచిది ఏరోబిక్ పద్ధతిలో చేసుకోవడం వలన మనకి ఆ వాయువులు ఏవైతే వెలువడుతూ ఉంటాయో అవి బయటకి పోతూ ఉంటాయి ఆ వాయువుల్ని ఎక్కువగా పీలిస్తే మనకి కూడా మంచిది కాదు కాబట్టి మనం జనరల్గా ఎల్లని ప్లేస్ ఉంటుంది పొలంలో ఏ మూలో ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో ఒక ట్యాంక్ పెట్టుకొని ఆ ట్యాంక్లోకి ఈ పశువుల పేడ మూత్రం నీరు ఇవన్నీ పంపి దాన్ని కుళ్ళిపోయేటట్టు చేసుకొని అది మంచి సహజ ఎరువుగా పనిచేస్తుంది అనమాట పౌల్ట్రీ స్లర్రీ పౌల్ట్రీ స్లర్రీ కూడా సేమ్ ఒక ట్యాంక్లో లేకపోతే ఈ స్లర్రీ పిట్లో ట్యాంక్ పైకి కట్టుకోవచ్చు పిట్లాగా కిందకి కట్టుకోవచ్చు ఇవన్నీ ఈ పౌల్ట్రీ ఎరువు నీరు అన్నీ కలిపి ఒక ఆ ట్యాంక్లోకి పంపించేసి దాన్ని మనం గాలి ఆడేటట్టు చేస్తే ఆర్టిఫిషియల్గా గాలి ఆడేటట్టు చేస్తే ఇంకా మంచిది అంటే దాన్ని కొంచెం తిప్పడం ద్వారా గాలి ఆడేటట్టు కానీ మాన్యువల్గా చేయొద్దు ఎందుకంటే ఆ వాయువులు ఏవైతే వస్తాయో అవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి మనము ఏ స్లరీస్ తయారు చేసేటప్పుడైనా కానీ ఆ వాయువులు ఏవైతే దానిలో నుంచి వస్తూ ఉంటాయో ఆ మూత్రం పెంట ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వాయువులు అవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు అందుకని మనము సాధ్యమైనంత వరకు మెకానికల్గా కలుపుకోవడానికి ట్రై చేయాలి ఒకవేళ మనము చేతులతో కనుక కలుపుతున్నట్టయితే మాస్క్ ఏదన్నా పెట్టుకొని జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ ఆ వాయువులు పేల్చకుండా జాగ్రత్త తీసుకొని మనము కలుపుకోవాలి ఎప్పుడైనా కానీ ఇవి ఏరోబిక్ పద్ధతిలో చేసుకోవడమే మనకి మంచిది తర్వాత బయోగ్యాస్ స్లర్రీ బయోగ్యాస్ ప్లాంట్లో వచ్చే వస్తుంది మనం వంట చేసుకుంటాము తర్వాత మిగిలిపోయిన స్లర్రీ ఉంటుంది కదా ఆ స్లర్రీలో కూడా రకరకాలైన పోషకాలు ఉంటాయి అది కూడా చాలా మంచిది బయోగ్యాస్ లర్రీ కూడా చాలా మంచిది సెన్సిటివ్ కేసేటప్పుడు మాత్రం బయోగ్యాస్ లర్రీని చూసుకొని వేయాలి అది స్లరీ తయారైన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మాత్రమే వేసుకోవాలి అది కూడా నీళ్లల్లో డైల్యూట్ చేసుకుని వేసుకోవాలి ఏవైతే సెన్సిటివ్ చిన్న మొక్కలు వేసుకునేటప్పుడు ఆవు మూత్రం మనము ఎప్పుడూ ఆవు మూత్రాన్ని నెగ్లెక్ట్ చేసాము చాలా వరకు ఆవు మూత్రాన్ని ఆవులు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ మూత్ర అనే దాన్ని నేల మీద వదిలేయడం వలన ఎందుకంటే ఆవుల షెడ్లో మనకి తెలుసు ఏదైనా బాగా స్మూత్గా అట్లాగా కింద నేలని చేస్తే అవి కాళ్ళు సరిగా పెట్టుకోలేవు నడవలేవు జారిపోతూ ఉంటాయి అని చెప్పేసి జనరల్గా ఏం చేస్తారంటే ఆవుల షెడ్ని మాత్రం మట్టి మీదే న్యాచురల్గానే ఉంచడానికి రైతులు ఇష్టపడతారు అందుకని ఏమవుతుందంటే ఆ ఆవు మూత్రం అంతా నేలలోకి ఇంకిపోయి ఉపయోగం కాకుండా అవుతుంది కానీ రీసెంట్గా ఆవు మూత్రం కలెక్షన్ కోసం మరీ అంత స్మూత్గా కాకుండా కొంచెం గరుకుగా నిర్మించుకొని ఆవు మూత్రం కలెక్ట్ చేసుకుంటున్నారు ఎప్పుడైనా ఆవు మూత్రం కలెక్ట్ చేసేటప్పుడు ఫ్లోర్ని మరీ మనం స్మూత్గా చెయ్యకూడదు ఆవులు కాళ్ళు జారిపోతూ ఉంటాయి ఆ స్మూత్ ఫ్లోర్ మీద జారిపోతూ ఉంటాయి అందుకని కొంచెం గరుకుగా చేసుకొని జాగ్రత్తగా ఆవు మూత్రాన్ని కలెక్ట్ చేసుకొని ఆవు మూత్రాన్ని నుంచి కూడా ఎమైనో యాసిడ్స్ అవి తయారు చేయాలని ఈవెన్ ఐసీఆర్ కూడా కృషి చేస్తుంది ఐసీఆర్ కూడా దీని మీద ఎంతో కృషి చేస్తుంది ఈ రకంగా పొలంలో సొంత పొలంలో వచ్చే ఎరువుల్ని జాగ్రత్తగా తయారు చేసుకొని సేంద్రియ వ్యవసాయంలో చక్కగా ఉపయోగించుకోవచ్చు థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ శ్రీలత